సో హాయ్ గైస్, దిస్ ఇస్ బిషన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇస్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే డాగ్ ఆఫ్టర్ డెలివరీ డాగ్ ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది. సో డాగ్కి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి, ఎటువంటి టైంలో ఎటువంటి టేక్ కేర్ తీసుకోవాలని చెప్తాను. సో ప్లీజ్ నోట్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే. సో డాగ్కి ఫస్ట్ ఎయిడ్ అనేది 7 మంత్స్ నుంచి 1 ఇయర్ మధ్యలో వస్తుంది. సెకండ్ ఎయిడ్ అనేది మనకి 14 మంత్స్ నుంచి 18 మంత్స్ మధ్యలో వస్తుంది. సో థర్డ్ ఎయిడ్ అనేది ఆఫ్టర్ టూ ఇయర్స్ థర్డ్ ఎయిడ్ వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే డాగ్కి ఫస్ట్ ఎయిడ్ రాగానే క్రాసింగ్ చేపిస్తారు, అంటే 1 ఇయర్ దాటకుండా క్రాసింగ్ చేస్తారు. చాలా తప్పది. మీరు అట్లయితే డాగ్ మీ ఫ్యామిలీ పర్పస్ కోసం కొనుక్కోలేదు, జస్ట్ టైంపాస్. ఇంట్లో ఆడుకోవడం మనం పెద్దలం అయిపోయాం కదా, బొమ్మల గిమ్మలు ఏమి ఉండవు అని మనము సోషల్ మీడియాతో పాటు ఇట్లాంటి చెత్త వ్యవహారాలు చేస్తామన్నమాట. సో ఎవరైనా నా మాట వాళ్ళు హట్ అండి సారీ. సో నా తెలిసినందుకు ఇదే చేస్తారు చాలామంది, ఫస్ట్ ఎయిడ్కి కాస్ట్ని చెప్పి చేస్తారు. అది కూడా ఎందుకంటే మనకి డబ్బులు ఉండాలి జాబ్లో, శుభ్రంగా యాష్ డాగ్ ఏమైనా పర్లేదు అది. సో అలాంటి ఏం చేయకండి, అలాంటి లఫ్ట్ మాట్లాడని. సో నేను చెప్పాలనుకుని ఏంటంటే మన నా సైడ్ నుంచి మనం డాగ్కి థర్డ్ ఎయిడ్ కాస్ట్ని చెప్పిద్దాము, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఆఫ్టర్ డెలివరీ డాగ్ ఎటువంటి డైట్ ఇవ్వాలి, నాన్ వెజ్, బాయిల్డ్ ఎగ్, లోపల ఎల్లో అసలుకే ఇవ్వద్దు. సో వెజిటేబుల్స్ ఇవ్వాలి, లైక్ క్యారెట్, బీట్రూట్, రాడిష్, కాలీఫ్లవర్, ఇట్లాంటి టైప్లో మనం ఫుడ్ ఇస్తే చాలా బాగుంటుంది. సో ఎక్కువ నాన్ వెజ్ ఇవ్వండి, మిల్క్ ప్రిఫర్ చేయండి నేను, కర్డ్ బెటర్. లిస్ట్ ఇస్తాను చూడండి, క్యారెట్, బీట్రూట్, కర్డ్, చికెన్. 99% చికెన్ ప్రిఫర్ చేయండి, చికెన్ ఎంత ప్రిఫర్ చేస్తే అంత బెటర్ చికెన్. సో నా సైడ్ నుంచి ఇది చిన్న రిక్వెస్ట్. సో అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత డాగ్కి ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అగ్రెసివ్, ఫస్ట్ టైం కదా అగ్రెసివ్ ఉంటుంది. ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే బ్రీడింగ్ పర్పస్ కోసం అడల్ట్ కుక్క తెచ్చుకుంటారు, అంటే అడల్ట్ అంటే 1 ఇయర్ దాటిపోయి లేదా 2 ఇయర్స్ దాటిపోయిన తెచ్చుకుంటుంటారు. అవి మన దగ్గర చిన్నప్పటి నుంచి లేవు కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఫీల్ అవుతాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. సో పిల్లలంటే తల్లికి ప్రేమ ఉండుకుని ఉంటుందా, సో అందుకే అగ్రెసివ్ ఉంటుంది. కానీ మనము దాన్ని డాక్యాల్సిన ఫుడ్ డైట్ ఇస్తే అది మన మీద అది ఆ ప్రేమ మనమే కూడా మలుతుంది. సో దాని కరెక్ట్ డైట్ ఇద్దాము. సో ఎటువంటి ప్రికాషన్స్ మనం మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ హోమ్ డైట్ మీద పెంచుకుంటే చాలు. సో అలాగే డాగ్ ఏం చేయాలంటే మనం ఎక్కువ సోషలైజ్ చేస్తుంటారు అనమాట. అంటే చాలామంది చేస్తారంటే డాగ్ని తీసుకొచ్చేసి ఇంట్లోనే పెట్టేస్తుంటారు, అంటే దాన్ని బయట తిప్పకుండా ఏదో ఖైదీలాగా ఇంట్లో కట్టేసిస్తారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఫస్ట్ తప్పు ఇది. సో బయటికి వెళ్ళేసి కొంతమంది ఒక నలుగురితో కలిపిస్తుంది, నలుగురితో ఫ్రెండ్షిప్గా నలుగురు మన ఇప్పుడు నలుగురు కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు నలుగురితో ఫ్రెండ్షిప్ చేస్తాం. సో అలాగే దాన్ని నా కొత్త నలుగురు నా బయట స్ట్రీట్ డాగ్స్ కాకుండా ఎవరైనా పెంచుకున్న డాగ్స్ అయినా లేకపోతే ఒక 10 మంది మనుషులతో ఇట్లా కలిపిస్తుంటే దానికి సోషలైజ్ అవుతుంది. సో దానికి అర్థం అవుతుంది ఓ మనుషులతో ఇలా ఉండాలని. సో నేను చెప్పిన డైట్ అయితే ఫాలో అవ్వండి. సో పప్పీస్ అనేది ఆఫ్టర్ 1 మంత్ తర్వాత రాయల్ కెన్ ఒకటి కొనుక్కోండి, స్టార్టర్ ఫీడ్ మీ ఇష్టం, మీకు ప్యాకెట్ ఫుడ్ నచ్చితే అది బెటరు. కానీ ప్యాకెట్ ఫుడ్ అని తప్పకుండా యూజ్ చేయండి, స్టార్టర్ అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది అయితే పప్పీ ఫీడ్ యూజ్ చేస్తారు. సో పప్పీ ఫీడ్ వద్దు ఆఫ్టర్ 1 మంత్, అప్పుడు డాగ్ దగ్గర కూడా మిల్క్ ఉండవు, ప్లస్ పప్పీస్ కూడా ఒక డాగ్ ఎన్ని పెడతానండి, మామూలుగా 8 పప్పీస్ పెడుతుంది, కొన్ని 10 పడితే, కొన్ని అయితే మనకు అదృష్టం కలిసి 12 పప్పీస్ పెడుతుంది. సో అందుకే చెప్తున్నాను. సో దయచేసి నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఇది, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత పప్పీస్కి ఆఫ్టర్ 1 మంత్ తర్వాత రాయల్ లెకెన్, సెర్ లెక్ వీటి మీద ఫీడ్ చేయండి. ఒక పెటప్ కొనుక్కోండి, ఒకటి కెనీ నాలుగు అరుగుదలకి ఒకటి ఇస్తాడు. సారీ నాకు పేరు ఏదో గుర్తులేదు ఏమనుకోమక్కడే, నాకు కెనీన్ ఉంటుంది, దాని పేరు కెనీన్ అంటారు, దాన్ని 97 రూపీస్ ఉంటుంది. ఆ రాయల్ కెన్ అరిగిపోటాకి రాయల్ కెన్, సెర్ లెక్, పెటప్, కాల్షియం కోసం స్కై క్యాల్. అలాగే చాలామంది ఏం చేస్తారంటే డాగ్స్ ఇంటికి కొనుక్కురాగానే పంపిస్తుంది చూయింగ్ బోన్స్ ఇస్తారు. చాలామంది తప్పు అది, మీరు చేసి ఫస్ట్ తప్పు అది, డాగ్ అగ్రెసివ్ అవడానికి ఫస్ట్ కారణం అది. దానివల్ల ఏమంటుందంటే చిన్న చిన్న పళ్ళు కదా, ఆ పళ్ళు రుద్దుకొని దానికి ఏంటంటే పళ్ళు ఒక్కొక్కసారి ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ డాగ్కి నోట్లో బ్లడ్ వస్తుందని దానికి కారణం మీరే, డాగ్ కదా అది. మనం ప్రేమతో కాల్షియం బోన్స్ ఇవన్నీ పెడుతుంటాం. సో చాలా తప్పు ఇది. సో దయచేసి ఇట్లాంటివన్నీ పెట్టకండి. సో నేను చెప్పాలనుకునే ఏంటంటే డాగ్కి మనం మంచి డైట్ ఇద్దాము. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మీ పప్పీస్ని సేల్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఈ 1 మంత్ మాత్రం మదర్ మిల్క్ పక్క. చాలా వరకు ఏమవుతుందంటే డాగ్స్కి పప్పీస్ పుట్టుకొని కొన్ని డాగ్స్ చచ్చిపోతే వాటికి చాలా ఇబ్బంది పడతారు. సో ఒకవేళ అట్లాంటి ఏమైనా జరిగితే కనుక నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి,
నేను దేవుడి దేవుడు అట్లాంటిది ఏం కాకూడదు అనుకుంటున్నాను. సో నా సైడ్ నుంచి ఇదే చిన్న రిక్వెస్ట్. సో డాగ్ని మాత్రం ఎక్కువ కట్టేమాకండి, పప్పీస్ మాత్రం సెల్డ్ అయ్యేవాడిని. గుర్తుంది కదా, చికెన్, కర్డ్, బాయిల్డ్ ఎగ్, క్యారెట్, బీట్రూట్, కాలిఫ్లవర్ ఇలాంటివి. ఓకేనా? సో పప్పీస్ కూడా హెల్తీగా ఉంటాయి, మదర్ కూడా మిల్క్ బాగా ఇస్తుంది. సో డాగ్ని డెలివరీ అన్నది ఎక్కువ కట్టేమాకండి, కట్టేస్తానంటే దానికి మెంటల్ వచ్చేస్తాయి. సో నేను చెప్పినన్ని ఫాలో అవుతాయి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సరే అలాగే పప్పీస్ కూడా సేల్ అవుతాయి. ఒకవేళ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత, బిఫోర్ 1 మంత్ ఎవరు సేల్ చేయకండి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్నా కూడా 1 మంత్ 2 మంత్స్ పప్పీ అలా తీసుకోండి. బిలో 1 మంత్ 2 మంత్స్ పప్పీ తీసుకోమని చాలామంది ఏమంటారంటే 26 డేస్ 25 డేస్ ఇలా పప్పీ చేస్తుంటారు. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ప్లస్ దాన్ని గ్రోత్ కూడా మంచిగా ఉండదు, మదర్ మీద లేని మీదట. సో ప్లీజ్ ఇలాంటి ప్రచారాలు ఏమి నమ్మకండి. సో ఒక డాగ్ మీకు 1 మంత్ బేబీ అనిపిస్తేనే తీసుకోండి, లేకపోతే వద్దు. లేదా వేరే దగ్గరికి వెళ్ళండి, ఏమో వీరి దగ్గర కొంచెం బెటర్ రేట్ మీద వేరేవాడి ఇవ్వగలుగుతాడేమో. సో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత తీసుకోండి. మీకు చెప్తాను వినండి, హాఫ్ ఒక బప్పి 1 మంత్కి వచ్చిన మీకు ఎలా తెలుస్తుందంటే పళ్ళు ఉంటాయి కదా షార్ప్గా, ఆ పళ్ళనే బయటకు వచ్చి ఉంటాయి 1 మంత్ తర్వాత. ఒకవేళ డాగ్ 1 మంత్ అయి ఉంటాయి, బిఫోర్ 1 మంత్ పళ్ళు ఉండవు. పళ్ళు ఉంటే 1 మంత్ బప్పి కింద లెక్క. మీకు 45 డేస్ బప్పి తీసుకుంటే ఇంకా బెటర్, ఇంకా చాలా అంటే చాలా బెటర్. 3 మంత్స్ 4 మంత్స్ అబ్బో చాలా బెటర్. కానీ బ్రీడింగ్ పర్పస్ తీసుకుంటే కనుక 6 మంత్స్ ఎబో తీసుకోండి, 1 ఇయర్ ఎబో వద్దు. చాలా ఇబ్బంది పడుతుంది, చాలా అంటే చాలా పిచ్చి ఎక్కిపోయింది అసలుకి. డాగ్ మిమ్మల్ని ఒక రేంజ్లో ఆడుకుంది. మనం మామూలుగా డాగ్ తీసుకుని బ్రీడింగ్ చేసి దాంతో ఆడుకుందాం అనుకుంటాం, కానీ అబ్బే డాగ్ ఆడుకుంటుంది మనతో. సో ప్లీజ్ ఇలాంటివి ఏం చేయకండి. సో థ్యాంక్ యూ. అందరు డాగ్స్ చాలా హెల్తీగా ఉండాలి, అలాగే అందరు డాగ్స్ కూడా చాలా బాగుండాలి. సో అందరు డాగ్స్ కూడా చాలా హెల్తీగా హైపర్ యాక్టివ్ ఉండాలి. సో ఒకవేళ మీకు ఏమైనా మెడిసిన్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను కొన్ని మెడిసిన్స్ పేరు చెప్తాను, నోట్ చేసుకోండి. సో మనం ఫస్ట్ కావాల్సిన పెట్టప్ విటమిన్స్కి స్కైకెల్, కాల్షియంకి కాల్షియం బోన్స్ ఎక్కువ ఉండి ఆఫ్టర్ డాగ్ 6 మంత్స్ రాగానే, 6-4 మంత్స్ రాగానే కాల్షియం బోన్స్, చూయింగ్ బోన్స్ అంటారు వైట్ కలర్లో ఉంటాయి, అవి బోన్స్ తప్పకుండా ఇవ్వండి. ఈ 3 తప్పకుండా వాడండి, స్కైకెల్, కాల్షియము, పెటప్, విటమిన్, కాల్షియం బోన్, ఈ 3 తప్పకుండా ఇవ్వండి. ఎక్కువ ఒక మీ దగ్గర జన్మించేప్పుడు ఎట్లా ఉంటుంటే ఈ బెల్ట్ వేయండి పర్లేదు, కానీ ఎక్కువ మీరు డాగ్స్కి ఏ బెల్ట్ ప్రిఫర్ చేస్తారంటే బాడీ బెల్ట్ ప్రిఫర్ చేయండి. బాడీ బెల్ట్ మనకి డాగ్కి గందుగా నొప్పి లేకుండా ఉంటుంది, బాడీ బెల్ట్ దానికి కొంచెం సౌకర్యంగా ఉంటుంది. సో బాడీ బెల్ట్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో ఇది నా నుంచి ఇదే అందరికి రిక్వెస్ట్. ఒకవేళ మీరు డాగ్ని ఇంట్లో కట్టేస్తుంటే దయచేసి కట్టేమాకండి, ఒకవేళ కట్టేసి ఉంటే వేరే వాళ్ళు కమ్మేసేయండి. మీకు ఏదైనా పెంచుకోండి, నేను టాబ్లెట్స్ తెచ్చుకోండి. సో థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో వీళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ. అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ బాగుండాలి. సో దయచేసి బయటకు వెళ్ళకండి. బాయ్ బాయ్.